డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అమలాపురం రూరల్ మండలం చిందాడగరువు ఎంపీటీసీ మోటూరు కనకదుర్గ వెంకటేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ప్రారంభించారు. మోటూరు సేవా కార్యక్రమాల్లో భాగంగా గత సంవత్సరం వేసవిలో జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టరేట్లో చలివేంద్రం ఏర్పాటు చేసి కలెక్టరేట్కు వచ్చిన ఫిర్యాదుదారుల దాహార్తి తీర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసి ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా మోటూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము చేస్తున్న సేవలను గుర్తించి కలెక్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటుకు అవకాశం ఇచ్చిన కలెక్టర్ శుక్లాకు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మరి అమలాపురం రూరల్ మండలం చిందాడగరు ఎంపీడీసీగా విజయం సాధించి మరి అప్పటి నుంచి కూడా కరోనా టైం నుంచి కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజాసేవకే మా జీవితం అంకితమైపోయినట్టు ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటూ ప్రతి సేవా కార్యక్రమం ఎక్కడ ఆపుతున్నా కూడా మా దంపతులు ఇద్దరం కూడా మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా గత సంవత్సరం నుంచి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి మజ్జిగ చలివేంద్రం ప్రారంభించామండి గత సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు మరి కలెక్టర్ గారి చేతుల మీద మరి మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అలాగే మరి కోనసీమ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సమస్య ఉన్నా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంకి వస్తుంటారండి. ఈ కార్యక్రమంలో ప్రజలకి ఏదో చేయాలనే తపనతో గత సంవత్సరం కలెక్టర్ గారు దృష్టిలో పెడతాం జరిగిందండి. సరే ఇలాగా కరోనా టైం నుంచి మేమేదో చిన్న సహాయ సేవా కార్యక్రమాలు చేస్తుంటాం, మాకు ఈ అవకాశం ఇప్పించండి అంటే సర్లే పెట్టుకోమని మళ్ళీ ఆ గత సంవత్సరం కూడా ఆయన చేతుల మీదే మరి ప్రారంభించింది రెండో సంవత్సరంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నడవాలని. అలాగే నేను ఏ సేవా కార్యక్రమం చేసినా ముందుగా మీడియా సోదరులు మరి అంకిత భావంతో ఒక చిన్న పేద కుటుంబానికి చెందిన మోటూరు వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి వీరందరూ సహాయం చేస్తూ మరి ఈ పత్రికా సోదరులు రుణం ఎప్పుడూ తీర్చుకోలేమని తెలిసేదండి. ఈ సోదరులందరికీ కూడా ప్రాణవందనం చేస్తూ మరి ఇంకా పెద్ద స్థాయిలోకి పెద్ద సేవా కార్యక్రమాల్లోకి వెళ్ళాలని వీరందరూ ఆశీస్సులతో ఆ భగవంతుడి ఆశీస్సులతో మరి ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి అవకాశం కల్పించిన మరి ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మరి జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి అలాగే పత్రికా సోదరులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ జై హింద్.